ప్రేమన దేవుని వాళ్ళారా, అల్లరి చేస్తున్న దేవుని శత్రువులు, అంతం చేస్తున్న దేవుని సైన్యం అను క్రీస్తు విజ్ఞాన మహాసభలకు చేసిన మీ అందరికీ కూడా, అలాగే మరి వేదిక మీద ఉన్న దైవజనులకు, ముఖ్యంగా మరి రాయలసీమ డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి సంతోషన్న గారికి కూడా మరి సభ తరపున నా హృదయపూర్వక వందనాలండి. ప్రేమని దేవుని వాళ్ళారా, ఈ యొక్క మొదటి దినాన మొదటి వర్తమానాన్ని మీరందరూ మరి వినడానికి వచ్చేసిన దానిని బట్టి చాలా సంతోషమండి. అల్లరి చేస్తున్న దేవుని శత్రువులు, అంతం చేస్తున్న దేవుని సైన్యం, ఈ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత చాలా దైవజనులలోను, చాలామంది క్రైస్తవులలో కూడా ఈ అంశం ఏంటి, ఇలాగ ఉంది, ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఒక ప్రేరణ కానీ ఒక ఉత్తేజము కానీ ఇలాంటివి ఏవి కనిపించవు. ఈ బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారే అంశాలు ఎవరికి అంత చిక్కవు అని ఒక ఆలోచనలో పడ్డారండి. చాలామంది కూడా చాలా రకాలు అడిగారు. నిజంగా అండి, బైబిల్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా సమాజంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దేవుడు రాయించిన మహాగ్రంథములోని సంగతులనే తెలియజేస్తామండి, అంటే కరెంట్ అఫైర్స్. అయితే ఈరోజు మనము నిర్ణయించుకున్నటువంటి ఈ మూడు రోజుల సభలలో అంశమే అల్లరి చేస్తున్న దేవుని శత్రువులు, అంతము చేస్తున్న దేవుని సైన్యములో. ఇంతకీ రెండు వర్గాలు ఈ అంశంలో మనకు కనబడుతున్నాయండి. ఒకటి దేవుని శత్రువులు ఒక వర్గం అనుకుంటే, దేవుని సైన్యం అని మరో వర్గం ఉందండి. అంటే దేవుని శత్రువులు ఎవరు, దేవుని సైన్యం ఎవరు? ఇంతకీ దేవుని శత్రువు ఎలాంటి అల్లరి చేస్తున్నాడు, మరి దేవుని సైన్యము ఎలా దానిని అంతం చేస్తున్నారు, ప్రారంభ పలుకులుగా చూద్దామండి. ప్రేమైన వాళ్ళారా, మరి అల్లరి చేస్తున్న దేవుని శత్రువు అన్నప్పుడు మరి దేవుని శత్రువు ఎవరు, ఇంతకీ శత్రువు ఎవరు, ఎలా శత్రువుగా మారాడు, ఎలా విరోధిగా మారాడు అని ఆలోచించగలిగితే, మనందరం చాలాసార్లు కూడా విన్నామండి కదా, మొదటి పేతురు 5:8లో మీ విరోధి అయిన అపవాది అన్నా. మీ విరోధి అంటే ఏంటి, విరోధి అన్నా శత్రువు అన్నా కూడా ఒకటేనండి కదా. మా విరోధులు వీళ్ళు అంటున్నాం కదా, మా దాయాదులే మా విరోధులు అంటున్నామండి, లేదా మా గ్రామస్తులే మా విరోధులు అంటున్నామండి కదా. అంటే విరోధులు అనగా శత్రువులు అని కూడా మనము ఆలోచించగలిగినప్పుడు, మీ విరోధి అయిన అపవాది అన్నాడు కదా, అంటే ఈ విరోధి శత్రువు మనకు మాత్రమేనా? అయితే ఈ విరోధి భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులుగా మనకు విరోధి శత్రువుగా మారాడనుకుంటే, మరి ఈ భూమి మీదకి రావడానికంటే ముందు ఎవరికి శత్రువుగా ఉన్నాడు, ఎలా శత్రువుగా ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. మనము ఒక ప్రాంతాన్ని వదిలి మరో ప్రాంతానికి బ్రతకడానికి వచ్చాము కదా. ఒకవేళ కల్దేకుంటు గ్రామంలోకి మనము ఒకరు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వారితో మనము గొడవ వేసుకుంటే ఇక్కడ వారికి మనం శత్రువుగా మారాము. కానీ మన సొంత గ్రామాన్ని వదిలి ఇక్కడికి వచ్చాము ఎందుకు, అక్కడ మనకు విరోధులు ఉన్నారు కదా, లేదా అక్కడ మనమైన వారికి విరోధులుగా మారి ఉంటేనే ఇక్కడికి వచ్చామండి. మరి ఈ భూమి మీదకి పడద్రోయబడిందనే విషయాన్ని మనం అందరూ విన్నామండి కదా. భూమి సముద్రమా మీకు శ్రమ అని, అంటే మీ శత్రు ఒక శత్రు మీ దగ్గరకు వస్తున్నాడని, అంటే భూమి మీదకి పడద్రోయబడిన శత్రువు అంతకుముందు వాడు మిత్రువా, ఎవరికి మిత్రుడు, లేదా శత్రువుగా మారాడా అని ఆలోచించగలిగితే పరలోకములో దేవునికి శత్రువుగా మారాడండి. ఇందుకే పరలోకములో దేవునికి శత్రువు ఎలాగా మారాడండి, ఈ ప్రాంతంలోకి బ్రతుకు తెరువుకొచ్చిన మనము ఏదో మనకు నచ్చని విషయం జరిగినప్పుడు, అంటే మన ఆస్తిని ఎవరైనా కలదేవకుంటే గ్రామస్తులు దోచుకున్నా, లేదా మన పిల్లల పైన ఏదైనా దాడి చేసినా,
మనపైన ఏదైనా అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు కానీ లేదా మనకు అవమానం కలిగించిన నష్టం కలిగించినప్పుడే ఈ ప్రాంత వాసులు మనకు విరోధులుగా మారతారు. లేదు మనమైన వాళ్ళకి విరోధుగా మారగలము కదా, వారికి శత్రువుగా మారగలము. మరి దేవునికి శత్రువు ఎలా అయ్యాడు? కాబట్టి శత్రువు ఎవరికి శత్రువు మొదట ఆలోచించగలిగితే దేవునికి కదా. మరి దేవునికి ఎందుకు శత్రువు అయ్యాడు? దేవుడే దేవదూతలను నియమించుకున్నాడు కదా. అపవాది ఈ దేవదూత దేవుని దూతే. మరి దేవుని దూత మరి ఎలా శత్రువు అయ్యాడు? కాబట్టి శత్రువు ఎలా తయారయ్యాడు ఒక మాట మనం చూడగలిగితే మత్తయి సువార్త, మత్తయి సువార్త 12:30 మనం ఒకవేళ చూడగలిగితే, మత్తయి సువార్త 12:30 చూడగలిగితే, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. అంటే ఏంటి? నా పక్షమున ఉండని వాడు నాకు శత్రువు అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి కదా. చూద్దామండి ఇంకా చదవండి అన్నయ్య. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టవాడు. అంటే నాతో కలిసి సమకూర్చాలి కదా. ఇప్పుడు రారాజు సుభాష్ ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్కి అనేకులను రమ్మని చెప్పి మనం చాలా మంది కూడా వాట్సాప్లను పెట్టేస్తున్నాం, మీటింగ్ రండి, పలాంటి రోజు మీటింగ్ ఉంటుందని. మీరు ఎవరైతే ఈ పోస్టర్ని మళ్ళీ మీరు కొంతమందికి షేర్ చేసింటారో, మీరు కొంతమందికి పబ్లిసిటీకి పంపించారో, మీరందరూ కూడా ఈ సభలు నిర్వహిస్తున్న కన్వీనర్లకు మిత్రులండి. కానీ కొంతమంది అక్కడ సభలు ఇలాంటివి అలాంటివి వెళ్ళొద్దండి అని చెప్పి కొంతమంది పంపించారనుకో, ఒకవేళ అప్పుడు వాళ్ళు కన్వీనర్స్కి మిత్రులు కాదండి, శత్రువులు అవుతారు. అంటే మీటింగ్కి రాబోతున్న వారిని సమకూరుస్తున్న వారందరూ కూడా మిత్రులు కన్వీనర్స్కి అయినప్పుడు మరి దేవుడు ఇక్కడ చెబుతున్న మాట ఏంటి? నాతో కూడా సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అంటే సమకూర్చని వాడు చెదరగొట్టేవాడు కదా. అయితే చెదరగొట్టు ప్రతి వాడు కూడా ఎవరు? విరోధి. అనగా ఏంటి? శత్రువు. కానీ మీకు అర్థం కాలేదు కదా. అంటే దేవుడు సమకూర్చుకునే పనిలో దేవుడు ఉన్నప్పుడు చెదరగొట్టే పనిలో ఒక వ్యక్తి ఉన్నాడనుకుంటే ఆ వ్యక్తి దేవునికి విరోధి, ఆ వ్యక్తి దేవునికి శత్రువుగా మారతాడండి కదా. మరి పరలోకములో ఎందుకు శత్రువుగా మారాడంటే దేవుని పక్షాన ఉండలేదండి కదా. ఒక మాట ఉంటుందండి రోమపత్రిక 8:30 మనం ఒకవేళ చూడగలిగితే, అక్కడ ఒక మాట ఉంటుందండి రోమపత్రిక 8:31 చూడగలిగితే, ప్రేమైన వాళ్ళారా దేవునికి శత్రువు ఎలా మారారు అని ఆలోచించగలిగితే, ఒకటి సమకూర్చని వాడు అంటే చెదరగొట్టేవాడు అని ఒకటి, రెండవది ఇంకోటి ఒక మాట ఉంటుందండి అక్కడ రోమపత్రిక 8:31 చూడగలిగితే, ఇట్లుండగా ఏమందు దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అంటే దేవుని పక్షాన మనమున్నప్పుడు మనతో కూడా కలిసిపోయే వాళ్ళు ఉండాలి, మన పక్షాన వాళ్ళు రావాలి. కానీ మన పక్షము కాకుండా మరో పక్షముగా ఏర్పాటుగా ఉండిపోయారనుకో, వాళ్ళు శత్రువుగా మారుతున్నారండి కదా. అయితే పరలోకంలో దేవుడు ఉన్నప్పుడు మనకు శత్రువు అయినా కూడా మన పక్షమున ఉండని వాడు కూడా దేవునికి కూడా విరోధనండి కదా. ఈరోజు చెబుతున్న నాకు విరోధైనా కనివనస్కృతుడు విరోధులైనా మన పక్షాన లేని వాళ్ళందరూ కూడా మనకు విరోధులైనప్పుడు అపవాది పరలోకములన దేవుని సింహాసనమే కావాలనుకున్నాడండి. దేవునికి విరోధంగా తానే అధికారము, తానే దేవుడిగా కనపరుచుకోవాలనుకున్నాడు. దేవుని పిల్లలైన మనకు సేవ చేయడానికి పరలోకాన్ని దేవుడు మనకిస్తానన్నప్పుడు దానికి ఒప్పుకోలేకపోయాడండి. అప్పుడు దేవుని పక్షము నుండి దేవుడు సమకూర్చే పనిలో నుండి వేరైపోయాడు ఒక వ్యక్తి, ఒక దేవదూత. వాడు దేవునికి శత్రువుగా మారిపోయాడట. ఆ తర్వాత భూమికి పడద్రోయబడిన తర్వాత ఈ అపవాది, ఈ ఘటసర్పము, ఈ శత్రువు ఏం చేస్తున్నాడంటే దేవుని పనిలో సమకూర్చకుండా చెదరగొడుతున్నాడు. ఎలా చెదరగొడుతున్నాడు అని ఆలోచించగలిగితే కీర్తనల గ్రంథంలో మనం అందరము 9:1 మొదటి వచనం చూడము, చూశాము.
మూడవ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, ఆ మూడవ వచనంలో ఒక మాట ఉంది. ఏ మాట అది? నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి. అంటే భూమి మీదకి జన్మను ధరించుకుని వెళ్ళిన ప్రతి మనిషి, స్త్రీ అయినా పురుషుడైనా, మీరందరూ తిరిగి నా దగ్గరకు రావాలని చెప్పి దేవుడు సమకూర్చుకుంటున్నాడండి. కానీ ఈ సమకూర్చే పనిని చెదరగొడుతున్నాడు ఒకడు కదా. అంటే పరలోకానికి దేవుడు సమకూర్చుకోవడానికి ఎందరో ప్రవక్తలను, ఎందరో అపోస్తులను, ఎందరో బోధకులను ఇలాంటి సభల ద్వారా దేవుడు ఏర్పాటు చేస్తుంటే, కానీ ఒకడు చెదరగొట్టే పనిలో ఉన్నాడండి. అంటే వాడు ఎలా చెదరగొడుతున్నాడు, వాడి అల్లరి ఏంటి? దేవునికి శత్రువుగా మారిన వాడు మనకు శత్రువు అయినప్పుడు మరి వీని అల్లరి ఏంటి? వీడు ఎలా అల్లరి చేస్తున్నాడు? అల్లరి చేస్తున్న దేవుని శత్రువు ఎవడు? ఎలా అల్లరి చేస్తున్నాడు ఒకసారి చూడగలిగితే, ఈ లోకంలో వాడు నేత్రాశ, జీవపుడంబము, శరీరాశ, శరీరాశ నేత్రాశ జీవపుడంబముతో గుచ్చి గాలం వేసి లాగుతున్నాడు. ఏంటి, మీటింగ్లకి ఎందుకు వెళుతున్నావులే, సభలు ఎందుకు పెడుతున్నావులే, కరపత్రికలు ఎందుకు పంచుతున్నావులే, ఐక్యంగా నీవు ఉండకూడదు అని చెప్పి మనలో అనేక కుయుక్తుల చేత సహోదరులను చెదరగొడుతున్నాడండి. ఒక సంఘముగా ఐక్యంగా ఉన్న మనలందరినీ కూడా చెదరగొడుతున్నాడు. ఐక్యతను దెబ్బతీసేది, అనుమానాన్ని కలిగించేది, అపార్థాన్ని కలిగించడములు కదా. అంటే ఈ అల్లరి చేస్తున్న శత్రువు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడో మనం కొన్ని చూద్దామండి మంచుకు కదా. కాబట్టి చెదరగొట్టే పనిలో ఉన్నాడా? చెదరగొట్టే పనిలో ఉన్నాడా? నాతో సమకూర్చని వాడు, చెదరగొట్టువాడు వీడు నాకు విరోధి అని చెప్పాడు కదా. అయితే యేసుక్రీస్తు వారు వచ్చి భూమి మీద దేవుని పనిలో సమకూర్చే పనిలో ఉన్నప్పుడు వీడు ఏం చేస్తున్నాడంటే చెదరగొట్టే పనిలో ఉన్నాడండి. చెదరగొట్టే పనిలో ఉన్నాడు కదా. ఎలాగా ఒకసారి చూద్దామండి, ఎలాగ అల్లరి చేస్తున్నాడని ఒకవేళ మనం ఆలోచించగలిగితే, ప్రేరేపణ చేస్తున్నాడండి కదా. ఈ లోకంలో మనిషికి ప్రియమైనవి కొన్ని ఉన్నాయండి. ఒకటి ప్రాణము, రెండవది వచ్చి ధనం అండి కదా. అయితే ధనాన్ని ఎక్కువగా మరి కావాలని ప్రేరణ చేసేవాడు ఉన్నాడండి, వాడే అపవాది కదా. ఒకసారి ఆలోచించండి, మనకున్న తక్కువ సమయంలో యూదా ఇస్కరియోతు 30 వెండి నాణాలకు ఆశపడడానికి కారణం ఏంటి? అప్పటికే యూదాల్లో అపవాది ఉన్నాడండి కదా. అంటే వీడు ఏంటి అల్లరి చేస్తున్నాడు, శత్రువు ఎలాగంటున్నాడంటే ధనాపేక్ష కలిగిస్తున్నాడండి కదా. ధనాపేక్ష తర్వాత మన ఏమి రాజ్యాధికారం కలిగించేస్తున్నాడండి. తర్వాత మనకే మహిమ కావాలనుకుంటున్నామండి కదా. ఒకసారి ఆలోచించండి, చాలాసార్లు మనం చూసాం కదా, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం ఒకవేళ యేసు దగ్గరికి వచ్చి ఎలా వీడు అల్లరి చేశాడో మీరు చూడండి ఒకసారి. అక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకవేళ చూడగలిగితే, నీవు దేవుని కుమారుడవైతే క్రిందుముకు దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా అక్కడి నుంచి అండి మొదలు పెడుతూ 4వ వచనములో ఆహార విషయంలో రాళ్ళను రొట్టెలుగా మార్చుకోమని చెప్పాడండి. అక్కడ కూడా మరి వారి ఆశలు, వారి యొక్క ఆటలు సాగలేదండి కదా. అలాగే మరి కిందికి దుముకమని చెప్పాడండి. ఆ తర్వాత మరలో ఒక వచనంలో మనకి ఏం రాయబడిందంటే, 7వ వచనం ఒకవేళ చూడగలిగితే, 8వ వచనం అండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో, మరల అపవాది మిగిలిన ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీ సాగలపడి నమస్కారం చేసిన ఎడలా వీటన్నింటినీ నీకు ఇచ్చేదని నేను ఆయనకు చెప్పాను. ప్రేమైన వాళ్ళారా, ఆ రోజు యేసుతో ఈ దేవుని శత్రువు చేసిన అల్లరి ఏంటి అంటే రాజ్యాధికారం అండి కదా. రాజ్యముల మహిమను చూపించింది కదా. అయితే ఈ తరములోన మరి మతజాతోత్సవాదులు అందరు కలిసి రాజ్యాధికారం కోసము ఎన్నో కోయిక్తులేశారు మనం చూసాం కదా. ప్రత్యేకంగా ఈ బీజేపీ పార్టీ రాజ్యాధికారము అంటే అల్లరి చేస్తున్న దేవుని శత్రువు యొక్క ఆటలు మతచాందస్వవాదులలో జరిగి మరి ఫలించిందండి. చక్కగా అక్కడ వారి అల్లరి ఫలించింది కదా. కాబట్టి వాళ్ళు ఏం చేశారు మీరు అందరికీ తెలుస్తుంది. రేపు ఇలాంటివి వారి అల్లరులు ఏంటో అన్నగారి మాటల ద్వారా రేపు విందామండి.
అంటే వీళ్ళ అల్లరి ఏంటో అంటే అధ్య అధికారం కానీ మహిమలు కానీ లేదా శరీరాశాలు కానీ చివరికి ఆదాపుతో తిండి విషయంలో కూడా ఈ పండు తిని తినమన చేస్తారని దేవుడు చెబితే చక్కగా ఆ పండు తినిపించింది. అలాంటి ఆటలు ఏసు దగ్గరికి తీసుకొచ్చింది కానీ సాగలేకపోయేవండి. ఇవి అల్లరి చేస్తున్న దేవుని శత్రువులు అయితే మరి అంతం ఎలా చేస్తున్నాడు దేవుడు? మరి దేవుని సైన్యం ఎవరు? కాబట్టి ప్రేమైన వాళ్ళారా, దేవుని సైన్యం అంటే మిడతలు పురుగులు ఎన్నెన్నో చూశారండి మీరందరూ. ఇది దేవుని సైన్యమే, కానీ మరో సైన్యము కూడా ఉందండి. మనుషులు అందరూ దేవుని సైన్యమే కదా. కీర్తనల గ్రంథము 68:11 వచ్చిన చూడగలిగితే, ఒకనాడు ఒక 25 సంవత్సరాల క్రితము క్రీస్తు మంచి సైనికుడుగా క్రీస్తు విరోధుల పైన మరి దేవుని విరోధుల పైన దేవుని పిల్లల పైన జరుగుతున్న వాటన్నిటిని అణిచివేయడానికి మహా తపస్సు చేశారండి జయశైలి గారు కదా. ఆయన ఒక సైనికుడిగా ఉద్భవించాడు. ఆయన నుంచే అనేకులు ఈరోజు బైబిల్ యూనివర్సిటీలో సైనికులుగా మారారండి. వీళ్ళంతా దేవుని సైన్యం కదా. మరి ఈ దేవుని సైన్యము దేవుని శత్రువే కల్లరిని ఎలా అణిచేస్తున్నారో ఆలోచించగలిగితే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఎలా సైన్యాన్ని మరి ఒక ఉద్భవింపజేసి ఒక మరి ఒక కర్మాగారంగా తయారైందండి కదా. ఇప్పటి వరకు ఈ యొక్క సంఘాలలో కూడా వారి అల్లర్లు సాగాయండి. దేవుని శత్రువు అల్లరి ఏంటి అంటే స్త్రీ సంఘములో మౌనంగా ఉండాలి, స్త్రీ సంఘములో మౌనంగా ఉండాలన్నారండి. కానీ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఏం చేశారో, బైబుల్ని ఎలా లోకంలోకి తీసుకొచ్చారు ఒకసారి ఆలోచించగలిగితే 68:11 వచ్చిన చూడగలిగినప్పుడు మనము ప్రభు మాట సెలవించుచున్నాడు, దానిని దేవుని మాటను ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యము, దేవుని సైన్యం అని చెప్పబడింది కదా. కానీ మరి చాలా మంది బోధకులు ఎన్నో సంస్థలన్నీ కూడా స్త్రీ మౌనంగా ఉండాలని చెప్పి దేవుని శత్రువు ఆటలు ఇక్కడ సాగించాయండి సంఘంలో కూడా. కానీ దేవుని సైనికుడు మాత్రము స్త్రీ మౌనంగా ఉండకూడదని చెప్పి జయశాలి గారి బోధ వలన లోకములో స్త్రీలు గొప్ప సైన్యంగా ప్రకటించే సైనికులుగా తయారయ్యారండి కదా. అలాగే మనం ఒకసారి ఆలోచించండి, అంటే వంటింటి కింద కుందేలుగా ఉన్నటువంటి స్త్రీని దేవుని సైనికురాలుగా మార్చినారు. అయితే ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించండి, ఇదే దేవుని సైన్యము చేస్తున్నటువంటి పనులు. శత్రువర్గము చెడగొడుతుంటే దేవుని సైన్యం మాత్రము నిర్మాణం చేస్తుందండి కదా. అలాగే ఒకసారి ఆలోచించండి ప్రేమైన వాళ్ళారా, ఎంతవరకు మనము దేవుని సైన్యంలో ఉన్నాము ఒకసారి ఆలోచించండి. దేవుని సైన్యము దేవదూతలతో పాటు మనము కూడా కదా, మనము కూడా దేవుని సైన్యమే. మరి ఎలాగ అంతం చేయాలి, దేనిని అంతం చేయాలి అని ఆలోచించగలిగితే మొదటగా దేవుని సైన్యము తనను తాను మొదటగా జయించుకోవాలండి. తనను తన శరీరాన్ని మొదటగా దానిని లోపరుచుకోవాలండి కదా. ఒకసారి చూద్దామండి దేవుని సైన్యం చేస్తున్న పని ఏంటో. 25 వచనంలో ఎంతమంది మనం దేవుని సైన్యముగా ఉన్నామో, ఎంతమంది మరి దేవునికి శత్రువులుగా ఉంటున్నామో, ఎంతమంది ఏ వర్గంలో ఉన్నామో ఒకసారి ఆలోచిద్దామండి, ముగించుకుందామండి. 2వ అధ్యాయం 25వ వచనం చూడగలిగితే, మీరు కడపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు. అంటే దేవుని యొక్క కృప వలన దేవుని దయ వలన మనం మూడు మూడలు అన్నం తిన్న తర్వాత తిని తృప్తి పొందిన తర్వాత మనం చేయవలసింది ఏం చేస్తున్నాము, వెంటనే సీరియల్ టీవీ కత్తుకోబోతామండి, లేదా వెంటనే సెల్ ఫోన్ కత్తుకోబోతున్నాం కదా. అంటే తిన్న తృప్తి పొందిన తర్వాత సెల్ ఫోన్లలోనో సీరియల్లోనో సినిమా పిచ్చిలోనో సంసారం పిచ్చిలో ఉన్న ఎవరైనా కూడా దేవుని శత్రువులండి. దేవుని మహిమపరిచే పనిలో ముందుకు రావాలండి కదా. ఈరోజు చాలా మంది తిని తిన తర్వాత ఇంట్లోనే ఉండిపోతున్నాం అనేక గ్రామాలలో. దేవుని మహిమపరిచే పనిలో మనం ఉండాలి. అయితే ఈ పనిలో మనం ఉన్నామా, ఈ ఒక్కరోజే ఉంటున్నామా, లేదా నిరంతరం ఉంటున్నామా, మీరు ఆలోచించండి. కాబట్టి దేవుని సైన్యం చేస్తున్న చివరి ఒక మరో మాట చూసుకొని ముగించుకుంటామండి.
తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతిలో రాసిన రెండవ పత్రిక 2:3-4 ఒక మాట చూసుకొని ముగించుకుంటామండి. తిమోతికి రాసిన 2:3-4 చూడగలిగితే క్రీస్తు యేసు మంచి సైనికుడు, క్రీస్తు యేసు మంచి సైనికుడు వలె నాతో కూడా శ్రమ అనుభవించు. అంటే మంచి దేవుని సైనికులకు శ్రమ ఉంటుందండి. కాబట్టి ఈ యొక్క మన మహాసభలు ఏర్పాటు చేయాలంటే చాలా శ్రమ పడాల్సి ఉంటుందండి. మరి ఈ శ్రమ అనుభవిస్తూ ఈ మీటింగ్లు నిర్వహిస్తున్నామంటే మనం క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులైనా ఒక కలపాత్రాకలు పంచడంలో కానీ, సభల విషయంలో కానీ, సెమినార్ల విషయంలో కానీ, కానీ ఆలోచించండి, క్రీస్తు యేసు మంచి సైనికులకు శ్రమ ఉంటుంది. తర్వాత మరో మాట ముందుకు చదవుకోగలిగితే సైనికుడు ఎవడను యుద్ధములకు పోగునప్పుడు తను దండలు చేర్చుకునే వారిని సంతోషపెట్టును. క్రైస్తవుడు తను సంతోషపడుతున్నాడు క్రీస్తును నమ్మినంత అనుకుంటే అది దేవుని సైనికులు కాదండి, అది దేవుని సైన్యము కలిగిన సమూహము సంఘము కాదండి. చెట్టులు అంటే మనల్ని దండులో చేర్చుకున్న క్రీస్తుని సంతోషపెట్టడానికి మనము శ్రమ అనుభవించాలి. రెండవదిగా చదవగలిగితే సైనికుడు ఎవడను యుద్ధములకు పోగునప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవలెనను. ఈ జీవన వ్యాపారములో, ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. దేవుని సైన్యం ఎప్పుడు కూడా ఈ 60 సంవత్సరాల జీవితానికి సంబంధించిన పని లేదా ఉద్యోగం అనే వ్యాపారంలోనే చిక్కుకొని ఉండిపోయిన, సంసారంలోనే చిక్కుకుపోయినా కూడా ఈ బ్రతుకులోనే పిల్లలు, వారి పోషణ, మన పోషణ అని కుటుంబ వ్యవహారంలోనే మునిగిపోయి దేవుని మహిమ పరచడానికి రాని వాళ్ళు, లేదా దేవునిని స్తుతించడానికి మరి జరుగుతున్న కార్యక్రమాలలో దేవుని గురించి ఏదో ఆచార్య కార్యాలను ప్రకటిస్తున్న ఇలాంటి సభలకు సమకూర్చని వారైనా, సహకరించని వారైనా, ఈ సభలలో సవాలుకు పక్షముగా ఉండని వారందరూ కూడా శత్రువులనండి. కాబట్టి జీవన వ్యాపారంలో పొద్దున వెళ్ళామా, పని చేసుకున్నామా, తిన్నామా, పండుకున్నామా, తెల్లారింది అనే పనులు ఉంటున్న ప్రతి వారు, బాప్తిసం పొందిన, పేరు మార్చుకున్న, తెల్లని వస్త్రాలను ధరించుకున్న వీరందరూ కూడా దేవుని సైన్యం కాదండి. కాబట్టి ప్రేమని వాళ్ళారా, దేవుని శత్రువు యొక్క అల్లరి ఏంటో మీకు తెలిసిపోయినాయి కదా. ఒక తిండి విషయంలోను, అధికారం విషయంలో, మరో విషయంలో వీడు వల వేసి గుర్తి లాగుతున్నాడు వారి క్రియలు, వారి అల్లరి చేష్టాలనుకుంటే వీటిని దేవుని సైన్యము మాత్రం అర్థం చేస్తుంది. అది శరీరంలో నుంచి వస్తున్న వారి అల్లరిని మొదటికి అర్థం చేయాలి. ఆ తర్వాత దేవుని మహిమపరిచే పనిలో మనం ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ప్రేమైన వాళ్ళ దేవుని సైన్యము మనమందరం కూడా మారాలి. కానీ కనిపించే దేవుని సైన్యం ఇప్పటివరకు చూశారండి, ప్రకృతిలో ఎన్నో పురుగులు, రోగాలు ఎన్నో కనబడే మనుషులను కూడా చూశారండి. కనిపించని దేవుని సైన్యం ఉందండి కదా, అదే అన్విజిబుల్ సైన్యం. ఒక్కటి చూసుకోవాలి మాటగా, మరి రాజుల 2:7 చివరి మాట అండి. రాజుల 2:7-6 ఒకవేళ చూడగలిగితే చివరి మాటగండి, రాజుల 2:7-6 రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహము ధ్వనియు. ఇక్కడ ఆలోచించండి, వినబడిన మాట ఏంటి మీకు, ఇక్కడ చదవబడిన మాటలు మరొకసారి అన్నయ్య గారు చదువుతున్నారు. యెహోవా రథముల ధ్వని, రథముల ధ్వని కనబడుతుందా మీకు, వినబడుతుందండి, కనబడదండి, వినబడుతుంది. ఇప్పటి వరకు మనము దేవుని శత్రువులని ఏ మరి మా ఒక ప్రవర్త కాలంలో అగ్నిరథములో చూసాం దేవుని సైన్యం కదా, ఒక సూర్యుని నుంచి వచ్చిన కిరణాల ద్వారా లేదా చుక్కల నుంచి వచ్చినటువంటి కాంతి ద్వారా కూడా మనకి సైన్యంలో యుద్ధం చేసేది దేవుని సైన్యం అని విన్నాం. కానీ ఇక్కడ అన్విజిబుల్ అండి, కనిపించని శత్రువు ఉందండి, అది దేవుని శత్రువుకి శత్రువు అండి, దేవుని సైన్యము. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఎంతో మత చందస్వాదులు కానీ, ఎందరో దేవుడు లేడని వాళ్ళు కానీ, నాస్తికులు ఏదో మీరందరూ కూడా దేవుడి సైన్యములో క్రైస్తవులు పైన మీరు జరిగిస్తున్న దాడుల విషయంలో క్రైస్తవుల సంఖ్య కొద్దిగానే ఉందని మీరు అణిచివేద్దామని మీరు అనుకుంటున్నారు. కానీ కనపడుతున్న క్రైస్తవ సైన్యము యుద్ధం చేయదండి,
తుపాకి పట్టదండి, కానీ మిమ్మలను మాత్రం అణచివేసే దేవుని సైన్యం ఉందండి. అది కనిపించే సైన్యముగా మేము కాదండి, కనిపించని దేవుని సైన్యం ఉంది కదా. ఒకనాడు సిరియనుల దండు ఏ విధంగా నాశనం చేయబడిందండి, ఆ సిరియనుల సైన్యం ఎలా నాశనం చేయబడిందంటే శత్రు సైన్యముకి దేవుడు శబ్దాన్ని పంపించాడు. ఇప్పుడు నా మాట వింటుంది కదా, వినబడుతుంది కదా మైక్ ద్వారా, ఇలాంటి బూరల శబ్దం లాంటిది కదా. దేవుని యొక్క రథముల అంటే దేవుడు రథముల శబ్దాన్ని గుర్రముల శబ్దాన్ని ఆ సిరియనుల మరి ఉంటున్నటువంటి దండు పైన ఆ శబ్దం వెళ్ళిపోయిందండి. అప్పుడు వెంటనే ఇక్కడ ఎందరో మహారాజులు అందరూ వచ్చేసారు, మిగిలిన ఇజ్రాయేల్ రాజులతో పాటు మిగిలిన రాజులందరూ కూడా మనల్ని చంపడానికి బయలుదేరారు. కాబట్టి వెంటనే ఆ రాజుల సమూహం నుంచి మనం బయటపడాలనుకుంటే మనం వెళ్ళిపోవాలి. ఈ ఇజ్రాయేల్ రాజు తనతో పాటు మిగిలిన రాజులను కూడా తీసుకొని వచ్చాడు. మనకు రథముల ధ్వని వినబడుతుంది, గుర్రముల శబ్దం వినబడుతుంది, వెంటనే మనం వెళ్ళిపోవాలనుకుని అక్కడ దండు నుంచి పారిపోయారండి సిరియన్లు. అక్కడ ఇజ్రాయేల్ను కత్తి పట్టలేదు, కళ్ళ పట్టలేదు, కత్తి అంతకంటే పట్టలేదు కదా. అయినా అక్కడ సైన్యం ఏమైపోయిందండి, పారిపోయారండి కదా. కాబట్టి దేవుడి సైన్యము కనిపించని ఒక శబ్దము కూడా దేవుడి సైన్యం. కాబట్టి మనుషులను కూడా కలవరము పుట్టించుకున్న దేవుడు తమను తాము తప్పుకునేటట్టు కూడా చేశాడండి. కాబట్టి దేవుని సైన్యం కనిపించని దేవుని సైన్యం కూడా ఉంది, అది ఒక శబ్దం రూపంలో చూశారు. ఇంకా అనేక రకాల దేవుని సైన్యం ఏంటో, వారు ఎలా అర్థం చేస్తారో, లేదా దేవుని శత్రువు అల్లరి క్రియలు ఏంటో మిగిలిన ఈ సభలలో అన్న ద్వారా విందామండి. తలలుంచండి మరి ప్రార్థించుకొని ముగించుకుందామండి. పరిశుద్ధమని తండ్రి మీకు వందనములున్నాయి. శత్రువు ఎవరు, ఎవరికి శత్రువు, ఎలా శత్రువుగా మారాడు అని అల్లరి క్రియలు కొన్నింటిని మీ పిల్లలకు చెప్పాను తండ్రి. నా తదనంతరం మాట్లాడుతున్నానైనా ఆత్మీయ అన్నగారికి అయినా, ఇంకా అనేక మహాసంగతులనైనా మరి ఈ రాజ్యంలోనైనా ఈ పిల్లలందరికీ వినిపించి మీ సైన్యముగా మీ పిల్లలుగా మీరు సమకూర్చున్న మీ పనికి సమకూర్చడానికినైనా మరి మా ప్రాంతాలకు అడుగుపెట్టిన అన్నయ్య గారికి 3 రోజులు కూడా మీరు తోడుకుంటూ ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని అందించమని మనం చూడని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి.